ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభాభి వందనములు. రక్షణ స్వార్థ స్వరం అను ఈ టీవీ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుని మహిమపరుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మీ యొక్క జీవిత మీ యొక్క ఆత్మీయ జీవితములను బలపరచటకు మాత్రమే మీకు అందిస్తున్నాం. ఈ రక్షణ స్వార్థ స్వరం అనే ఈ కార్యక్రమం ఇదే వారం ఇదే సమయానికి వీక్షించి దైవ దీవెనలు పొందవలసినదిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రభుని కృతజ్ఞతతో స్తుతింపు కృపలను తలంచుచు కృపింపబడుచున్న ఆయుధం నేను కృపింపబడుచున్న ఆయుధం నేను నాకు విరోధమే వద్దులని నాకు విరోధమే వద్దులని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింపు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింపు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింపు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింపు కృపలను తలంచుచు హల్లెలూయా. ప్రభు నామములు మీ అందరికీ వందనాలండి. బాగున్నారండి. మా రక్షణ సువార్త స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మీరు ఎంతగానో వాక్యాన్ని వీక్షిస్తూ మీరు ఆత్మీయుల మేలును పొందుకుంటున్నారని మేము ఎంతగానో నమ్ముచ్చు. దేవుణ్ణి మహిమపరుస్తున్నామండి. నిజంగా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. మరి ఈ సమయమందు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా మనము ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య, మీకు స్తోత్రం ప్రభా. ఈ వాక్య సందేశాన్ని ప్రభా నా దేవా మీ బిడలకు అర్థమవు రీతిగా సాయించండి. ఈ వాక్యం మీ బిడల హృదయంలో ఇది ఫలించని, ఇది నెరవేర్చబడని, వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వదించబడి రీతిగా ఈ వాక్యం ఉండని తండ్రి. ఈ వాక్యం ద్వారా మీకు మహిమ రావాలి, మీకు ఘనత రావాలి. వింటున్న బిడలకు తండ్రి ప్రభా మీ కృప ఆశీర్వాదం ఉండాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఈరోజు మనము చెప్పుకునేటువంటి అంశం బలము సమాధానం ఆశీర్వాదం కావాలా? బలము సమాధానం ఆశీర్వాదం మీకు కావాలా? అయితే ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యాన్ని మాట్లాడనై ఉన్నాడు కాబట్టి మనము శ్రద్ధగా ఈ వాక్యాన్ని విందామండి. ఈ వాక్యాన్ని విని ఈ వాక్యములోనే మనం ఉండి ఆయన మహింపర్దమండి మన తండ్రి అయిన దేవుణ్ణి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 129వ అధ్యాయం కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును అని చెప్పి నిజంగా ఈ స్థలంలో వాక్యం సెలవిస్తుందండి. అయితే దేవుడు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమునిచ్చును, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించుడని చెప్పేసి ఈ కీర్తన 29వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట. అయితే మీరు బాగా గమనించండి. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, బలహీనులైనటువంటి తన ప్రజలని బలమునివ్వటానికి, సమాధానములైనటువంటి తన యొక్క ప్రజలకు సమాధానమివ్వటానికి, ఆశీర్వాదం లేనటువంటి తన యొక్క బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వటానికి నిజంగా నా దేవుడు నిజంగా ఆయన ఎంతో ఇష్టపడి ఈ వాక్యము ద్వారా నిజంగా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. అయితే తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించునని చెప్పేసి నిజంగా వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే దేవుడు ఆ మాట ఇచ్చాడంటే మనకు బలము రావాల్సిందే, ఆ దేవుడు మనకు మాట ఇచ్చాడంటే సమాధానము రావాల్సిందే, దేవుడు మనకు మాట ఇచ్చాడంటే ఆశీర్వాదము రావాల్సిందేనండి. అయితే ఇంకొక వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. హల్లెలూయా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. హల్లెలూయా. మనము బాగా గమనించాలి. కీర్తన 63వ అధ్యాయము 2వ వచనము తర్వాత వచనాలు కూడా చెప్పబడిన మాట ఏమంటే, యెహోవా నీ బలమును ఏమంటుంది, యెహోవా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నానని చెప్తున్నాడు. నీ బలమును చూడాలని, నీ ప్రభావమును చూడాలని నీ ఆలయమందు నేను కనిపెట్టుకున్నానని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. నిజంగా అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటే, నా బలము నా ప్రజలకు నేను బలమును అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అయితే దేవా నీ అందు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ ఆలయమందు నేను ఎంతో ఆశతో నేను నీ కోసం కనిపెట్టుకున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్నటువంటి నిజంగా ఆ స్థితిలో కూడా నేను నీ కోసము ఎంతో తృష్ణగొని ఉన్నానని చెప్పేసి వాక్యము చెప్పబడుతుందండి. చూడండి, దేవుడు సన్నిధిలో దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ బలమును చూడాలని, నీ ప్రభావమును చూడాలని, నీ తట్టు నీ పరిశుద్ధ ఆలయం ముందు నీ తట్టు నేను ఆశతో కనిపెట్టుకున్నానని చెప్పేసి ఆయన బలమును గురించి నిజంగా దేవుని యొక్క బలమును గురించి ఆయన చెప్పడం జరుగుతుందండి. అంతేకాదు యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో చదివితే కూడా నిజంగా ఒక మాట మనకు ఆ స్థలంలో కనబడుతుంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనకు తెలుస్తుంది. మనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవా యెహోవాయే నాకు బలము, బలము హాయనే,
నా కీర్తనకు ఆస్పదము, నా రక్షణ ఆధారమగు దేవుడు అని చెప్పేసి స్థలంలో చెప్పబడుతుంది. యెహోవా యెహోవయే నాకు బలమని చెప్పేసి ఈ స్థలంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే మనము బాగా గ్రహించాలి. అయితే యెహోవా యెహోవయే నాకు బలమని చెప్పగలుగుతున్నాడు. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడాడు? కీర్తన 29:11లో నా ప్రజలకు నేను బలమును అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే ఈ స్థలంలో చెప్పబడుతున్నటువంటి మాట యెహోవా యెహోవయే నాకు బలమును అనుగ్రహించును, యెహోవా యెహోవయే నాకు బలమును అనుగ్రహించును. నిజంగా బలహీనులైనటువంటి మనల్ని బలపరచువాడు దేవుడేనండి. బలహీనమైనటువంటి మనల్ని దేవుడేనండి మనల్ని ఆదరించేవాడు. బలహీనమైనటువంటి మనల్ని దేవుడేనండి మనల్ని నడిపించేవాడు. బలహీనమైనటువంటి మనల్ని బలపరిచేటువంటి వాడండి దేవుడు. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పౌలు ఎంత దేవుని కోసం ప్రయాసపడిన వాడండి. ఎంత దేవుని కోసము, ఎంత రాత్రి పగలు కూడా దేవుని కోసము ఆయన పరితపించినటువంటి వ్యక్తిగా. అయితే ఈ రాత్రిలో వెళ్ళటానికి, ఈ పగల్లో వెళ్ళటానికి, ఈ ఏ సమయమందైనా కూడా నేను వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను చెప్తున్నాడండి. హల్లెలూయా. అంతేకాదు ఎప్పుడు నేను బలహీనుడనో, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుని, అప్పుడే నా దేవుని కృప నాకు సంపూర్ణమవుతుందని చెప్పేసి నా బలహీనతలయందే నా దేవుని యొక్క కృప అది సంపూర్ణమవుతుందని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏమంటే బలహీనతలో నా దేవుడే నాకు బలమని చెప్తున్నాడండి, నా దేవుడే నన్ను బలపరిచేవాడని చెప్తున్నాడండి. ఇక్కడేమో దావీదే అంటున్నాడు, దేవా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నానయ్యా. నిజంగా మన బలము దేవుడండి. మనము నమ్ముకున్న దేవుడే మన బలమండి. మన నమ్ముకున్న దేవుడే మనల్ని బలపరచబడండి. అంతేకాదు 2వ కొరంతీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇంకొక మాట మనకు కనబడుతుందండి. 2వ కొరంతీ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానించుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమంటే క్రీస్తు శక్తి చేత నేను బలపరచబడుతున్నాను. ఎప్పుడు నేను బలహీనను అనుకుంటున్నానో ఆ బలహీన స్థితిలోనే నా క్రీస్తు అయినటువంటి నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడే నాకు బలము అని, నా బలహీనతలందే నాకు నా దేవుని బలము నాకు సంపూర్ణమైందని చెప్పేసి చెప్పగలుగుతున్నాడండి. ఎన్ని ప్రయాసాలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆకలి దప్పులు, ఎన్ని విధాలమైనటువంటి వ్యతిరేక కపట సహోదరులు, అనేక విధమైనటువంటి బలపరిచేటువంటి ఎన్నో అతనికి ఎదురు నిలబడినా కూడా క్రీస్తు శక్తి చేత నేను బలపరచబడ్డాను. ఏ శక్తి చేత? క్రీస్తు శక్తి చేత నేను బలపరచబడినాను. నా దేవుడు నన్ను బలపరిచేవాడండి. నా దేవుడు నా బలహీనతల ఎందే నా దేవుని కృప, నా దేవుని యొక్క బలం సంపూర్ణమవుతుందని చెప్పేసి
ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్పడం జరుగుతుందండి. హల్లెలూయా. చూడండి, నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం కూడా ఒకసారి ధ్యానించుకుందాం. అదే తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ఒకసారి ధ్యానించుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణ ప్రకటింపబడుటకు అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. అనేకమైనటువంటి అన్యజనులకు నేను నా దేవుని ప్రకటింపు నిమిత్తము, అనేకమైనటువంటి అన్యజనులకు నా దేవుని వార్తను నేను తెలియచేయడం కోసము నిజంగా నాకు శక్తి చాలదు, నిజంగా నాకు బలము చాలదు, కానీ నా దేవుడే నా ప్రక్కన నిలబడి ఆయన నన్ను బలపరిచాడు అని వాక్యములో అపొస్తలుడైన పౌలు చెప్పగలుగుతున్నాడు. నా దేవుడే స్వయముగా నా పక్కన నిలబడి ఆయనను బలపరిచి ఉన్నాడు, ఆయనను ఆదరించి ఉన్నాడు. అయితే నా ఎదుట సింహాలున్నాయి, ఆ సింహాల నోటి నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా. ఎందుకు నేను సింహముల నోటి నుంచి తప్పించబడి నా దేవుడే నా పక్కన నిలబడి ఆయనను బలపరిచాడు గనక, నా బలహీనతలో నా బలము నా దేవుడే గనక, నా బలహీనతలో నా దేవుడే నన్ను నడిపించేవాడు గనక, నా బలహీనతలో నా దేవుడే నాకు బలమును అనుగ్రహించేవాడు గనక, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా బలము నా దేవుడేనండి. ఆయన ఎక్కడ నిలబడ్డాడు? అతను నా పక్కనే నిలబడ్డాడు. నా పక్కన నిలబడి నన్ను బలపరిచి సింహముల నోటి నుంచి నన్ను నా దేవుడు తప్పించుడన్నాడు, నన్ను తప్పించున్నాడని చెప్పేసి ఎంతో ఘనపరుస్తున్నాడండి పౌలు భక్తుడు. ఎంతో నా యేసయ్యను మహిమపరుస్తున్నాడండి, ఎంతగానో ఘనపరుస్తున్నాడండి. ఆయన చెప్పేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను బలహీనుడనే, నేను సువార్త ప్రకటించాలంటే బలహీనుడనే, ఈ అన్యజనుల ఎదుట నిలబడాలంటే నేను బలహీనుడనే, అయితే వీరికి ప్రకటన చేయడానికి నా దేవుడే నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచి సింహముల నోటి నుంచి నా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడని చెప్పి నిజంగా వాక్యం సెలవిస్తుందండి. ఈ బలమును గురించి ఇప్పుడు మనం విన్నాం. అయితే సమాధానం గురించి కూడా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, యెహోవా నీవు మాకు సమాధానాన్ని స్థిరపరుస్తావు. ఇది ఎవరు చెప్తున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎదుట నిజంగా ఆయనకు సాక్ష్యం చెప్తున్నారు. దేవా నీవు ఎలాంటి వాడివో తెలుసునా, నీవు మాకు సమాధానాన్ని నీవు స్థిరపరిచే దేవుడవు, నీవు మాకు సమాధానాన్ని నీవు స్థిరపరుస్తావు. ఈ నెల ఉండి మరో నెల వెళ్ళిపోయేది కాదు, ఈ సంవత్సరం ఉండి మరొక సంవత్సరం వెళ్ళిపోయేది కాదు, కానీ మేము ఈ భూమి మీద ప్రాణము ఉన్నంత వరకు కూడా నీవు మాకు సమాధానము స్థిరపరుస్తావని దీని అర్థం. హల్లెలూయా. యెహోవా నీవు మాకు సమాధానం నీవు స్థిరపరుస్తావయ్యా, నువ్వు స్థిరపరచుదువు, నువ్వు మాకు సమాధానం. యెహోవా నీవు మాకు సమాధానము నీవు మాకు స్థిరపరచుదువు అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ముందు పెట్టుకొని నిజంగా వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. నువ్వు మామూలు వ్యక్తివి కాదయ్యా, నీవు చాలా గొప్పవాడవు, నువ్వు ఎలాంటి సమాధానం మాకు ఇస్తావో తెలుసునా, నిజముగా నిత్యము మాకు సమాధానము, నిజముగా మాకు సమాధానం నువ్వు ఏం చేస్తానంటున్నారు, నీవు స్థిరపరుస్తావు అని చెప్పేసి దేవుణ్ణి ముందు పెట్టి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారండి. ఇక్కడ ఏమంటుంది, ఇంకో కింది వచనంలో ఏం చెప్పబడుతుందంటే చదువుకుందాం. కింది వచనంలో అదే ఆ వచనంలోనే ఒక లైన్ ఏమంటుందంటే, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా,
నిన్ను సమాధాన పరచాలన్న నా దేవుడేనండి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చెప్తున్నారంటే, యెహోవా నీవు మాకు సమాధానము, నీవు స్థిరపరచువాడవు, నీవు మామూలు వ్యక్తివి కాదు, ఈ భూమి ఆకాశాన్ని కలగజేసిన దేవుడవు, ఈ భూమి మీద సర్వ మానవుల్ని కలగజేసిన గొప్ప దేవుడవు, నీవు ఎలాంటి సమాధానం ఇస్తావంటే నీవు మాకు సమాధానాన్ని నీవు స్థిరపరిచేటువంటి దేవుడు. అంతేకాదు నిజముగా నీవు మా పక్షమున ఉండి, హల్లెలూయా, ఇది చాలా అవసరం అండి. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ నీవు సఫలపరిచే దేవుడు అని చెప్పి వారు ఎంతగానో సాక్ష్యం ఇస్తున్నారండి. అయితే మా పనులు మేము చేయడము కాదయ్యా, మా పనులు మేము చేయడం కాదయ్యా, మేము సఫలపరచలేమయ్యా, మా పనులు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులను నీవు తీర్చువాడవని చెప్పేసి వాక్యం సెలవిస్తుందండి. మీరు బాగా గమనించండి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నటువంటి మాట, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటి కూడా నీవు నెరవేర్చదవు, నువ్వు సఫలపరచదవు అని చెప్పగలుగుతున్నారు. నీవు సఫలపరిచేటువంటి దేవుడవు. నిజముగా నీకు సమాధానము కావాలన్నా నా దేవుడే నీకు సమాధానం ఇవ్వాలి. చూడండి, నీకు సమాధానము కావాలన్నా నా దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి. అయితే నీ ప్రతి పనిని సఫలపరచబడాలన్నా అది నా దేవుడి నుండి ఆ పని సఫలపరచబడాలి. నువ్వు ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే, నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుని ఎదుట నీ పనులు నీవు అప్పగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నీ పనులు నీకు జరుగుతాయో, ఎప్పుడైతే నీ పనులు సఫలపరచబడతాయో, అప్పుడు నీవు సమాధానముగా ఉంటావండి. నీ పనులు సఫలము కాకపోతే, నీ పనులు నెరవేర్చబడకపోతే నీవు సమాధానముగా ఉండలేవు. అయితే నిజముగా నీవు మా పక్షమును, అబద్ధము కాదంట, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ నీవు సఫలపరిచే దేవుడవని నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు ఈ స్థలములో చెప్తున్నారండి. ఇజ్రాయేల్ ప్రజలు ఈ స్థలములో చెప్తున్నారు. ఇంకో మాట చదువుకుందాం. 2 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3:16 ఒకసారి ధ్యానించుకుందాం. సమాధానకర్త అయిన ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. సమాధాన ప్రభు మీ అందరికీ తోడయిండునుగాక. సమాధానానికి అధికారి అయినటువంటి దేవుడు దాన్ని నిజంగా అది ఎంతగానో మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని చెప్పేసి ఈ వాక్యం చెప్పబడుతుందండి. నిజంగా మీరు చక్కగా వినండి. నిజంగా సమాధానం కలిగజేసేటువంటి దేవుణ్ణి, సమాధానముతో నడిపించేటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నట్టయితే నిజంగా ఎంతగానో మనము సమాధానపరచబడతాం, ఎంతగానో ఆ సమాధానము మనకు స్థిరపరుస్తాడు. నీవు చేసే ప్రతి పనిని నా దేవుడు సఫలపరిచేవాడిగా ఉన్నాడు. నీ పని నీవు చేయడానికి కాదు, నీ పనులు నా దేవునికి అప్పగించినట్టయితే ఆయన సఫలపరిచేవాడిగా ఉన్నాడు. నీ అంతా నీవు సమాధానం తెచ్చుకోలేవు, కానీ అయితే నీకు సమాధానం ఇచ్చేవాడు నా దేవుడు అండి. హల్లెలూయా. నీకు సమాధానం ఇచ్చేవాడు నా దేవుడు అండి. నా దేవుడు హల్లెలూయా. అంతేకాదు ఇంకొక ఇప్పుడు సమాధానం గురించి దేవుడు మన దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడు. ఇప్పుడు చివరిగా ఆశీర్వాదం కోసం ఒక వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 51:2 చదువుకుందాం. యెషయా, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని నేను ఆశీర్వదించి తిని అతనిని పెక్కుమంది అగునట్టుగా చేసి తిని. చాలు, చూడండి ఎంత చక్కటి మాట అంటే, చూడండి నీ తండ్రి అయిన అబ్రాహము గురించి మీరు సంగతి వింటిరా, మీ తల్లి అయినటువంటి సార గురించి మీరు సంగతి వింటిరా, అతడు ఒంటరి అయినప్పుడు నేను అతని పిలిచి తిని అతడు పెక్కుమంది అయినట్టుగా నేను అతన్ని ఆశీర్వదించి తిని అని చెప్పేసి అబ్రాహము విషయంలో నిజంగా, ఎందుకంటే అబ్రాహము ఎంతగానో దేవుణ్ణి ప్రేమించిన వాడండి. దేవుడు అబ్రామును ఎంతో ప్రేమించాడండి. అయితే మీ తండ్రి అయినటువంటి అబ్రాము సంగతిని మీరు ఎరిగితరా, సారా మీ తల్లి అయినటువంటి సారా సంగతిని మీరు ఎరిగితరా, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నేను వారిని పిలిచి పెక్కుమంది అయినట్టుగా. అబ్రాము నుండేనండి ఇసాకు వచ్చాడు, ఇసాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి పన్నెండు మంది సంతానం వచ్చి నిజముగా గొప్ప జనాంగం అయిపోయిందండి. చూడండి 70 మందితో ఐగుప్తులో ప్రవేశించారు, 100,000 మందితో తిరిగి ప్రయాణమై వచ్చారండి
అంతగా ప్రబలిపోయాడండి ఆ అబ్రహాం యొక్క సంతానం, అంతగా ఒంటరిగా వచ్చినవని ఎంతగా దేవుడు నిజంగా ఆశీర్వదించాడో మనం ఒకసారి గమనించాలి. అంతేకాదు అంతేకాదు కీర్తన 115వ కీర్తన 115వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని చెప్పి ఈ స్థలంలో వాక్యము సెలవిస్తుందండి. మీరు బాగా గమనించండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, దేవా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇజ్రాయేలును ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారండి. నిజంగా ఇక్కడ మూడు గుంపులుగా ఆశీర్వాదులు స్థలంలో పొందుకున్నట్టుగా నిజంగా వాక్యం సెలవిస్తుంది. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును. ఈ మాట చెప్తున్నటువంటి వారు ఎవరు అంటే దేవుని చేత బలపరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కోసము కనిపెట్టుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పచ్చు. అయితే మొదట వీరి ఆశీర్వాదం గురించి, మమ్మల్ని మర్చిపోలేదు మా దేవుడు, మమ్మల్ని మా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఇజ్రాయేలును కూడా ఆశీర్వదిస్తారు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అంటే ఇక్కడ దేవుని ప్రార్థించేవారు ఉన్నారు, దేవుని ప్రార్థన చేయని వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మమ్మల్ని మాత్రమే కాదు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తాడు, అహరోని వంశస్థులు కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మమ్మల్ని మర్చిపోదంటే ఆత్మీయ ఆత్మ సంబంధమైన బిడ్డలు, దేవుని సావాసం కలిగిన బిడ్డలు చెప్తున్నటువంటి మాట. అయితే రెండవది ఇజ్రాయేల్ ప్రజలంటే ఇది అన్యులకు సంబంధించినటువంటిది. అయితే అహరోను వంశస్థులు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అంటే సేవకుల వంశం అండి, ఆయన సేవ చేసేటువంటి వంశములను కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన సేవ చేసినటువంటి తన సేవకుల వంశాన్ని కూడా ఆయన వర్ధిలింపచేసి ఆశీర్వదించే దేవుడని నిజంగా వాక్యం సెలవిస్తుందండి. చాలామంది చెప్పుకుంటారు దేవుడు మర్చిపోయాడండి అందుకే మాకు ఈ కష్టాలు వచ్చాయి, దేవుడు మర్చిపోయాడండి మాకు ఈ శ్రమలు వచ్చాయి, దేవుడు మర్చిపోయాడండి మేము ఇంత కరువులో బతుకుతున్నామండి, నిజంగా ఎంతో పరిస్థితులు మేము అనుభవిస్తున్నామండి, దేవుడు మర్చిపోయాడని ఎన్నో విధాలుగా చెప్పుకుంటారండి. ఈరోజు సేవకుడిగా నేను చెప్తున్నానండి, దేవుడు ఏ రోజు కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదండి, ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. అయితే ఇంకొక మాట కూడా కీర్తన 67వ అధ్యాయంలో 6వ వచనములో ఒక మాట చాలా చక్కగా చెప్పబడుతుంది. కీర్తన 67వ అధ్యాయము 6వ వచనములో కూడా ఒక మాట చెప్పబడుతుంది, అప్పుడు దాని భూమి ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. హల్లెలూయా. భూమి దాని ఫలమునిస్తుందంట. అయితే ఈ దేవుడు మా దేవుడు, ఈయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు నిజంగా మీరు చూడండి, మనం కీర్తన 29వ అధ్యాయం 11వ వచనం చెప్పబడిన రీతిగా, తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించును, తన ప్రజలకు ఆశీర్వదనిచ్చునని చెప్పేసి ఈ మూడు విషయాల్లో నిజంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నిజంగా నా ప్రియ తల్లి నా తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని మీ హృదయంలో దీన్ని భద్రపరుచుకోండి. ఎందుకంటే నీవు బలహీనురాలువా, నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఓ నీవు శక్తి లేనివాడువా, నీకు శక్తిని ఇస్తాడు. నీకు సమాధానం లేదా, నీకు సమాధానం ఇస్తాడు. నీకు ఆశీర్వాదం లేదా, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎప్పుడు ఏ పరిస్థితులు కూడా నా దేవుడు మర్చిపోడండి, నా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు, నా దేవుడు నిన్ను దీవించేవాడై ఉన్నాడు, నా దేవుడు నిన్ను గొప్ప చేసేవాడు ఉన్నాడు. ఇజ్రాయేల్ సంబంధమైన బిడ్డలు చెప్తున్నటువంటి మాట, మా దేవుడు మమ్మల్ని మర్చిపోనే మర్చిపోలేదండి, మమ్మల్ని మాత్రమే కాదు ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం. నీ విషయంలో నీవు సాక్ష్యం ఇవ్వాలి, నీ ఆశీర్వాదం, నీ బలము, నీ సమాధానం, నీ ఆశీర్వాదం కొరకు నీవు సాక్ష్యం ఇవ్వాలి, నీ కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి, నీకు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చి మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం మహిమపరచాలండి. తన ప్రజలకు బలమును అనుగ్రహించును, సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించునని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం ఎప్పుడు సత్యమండి?
దేవుని వాక్యానికి లోపడదాం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి ప్రభా. నా యేసయ్యా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బలము సమాధానం నీకు కావాలా, బలము సమాధానం ఆశీర్వాదం నీకు కావాలా అనేటువంటి వాక్య సందేశంతో మీరు మాతో మాట్లాడిన దేవుడు, ఈ వాక్యం విన్నటువంటి టీవీ కార్యక్రమం చూస్తున్నట్టు మా బిడ్డలందరికీ కూడా ప్రభా ఈ వాక్యము నీరు కట్టి పలింపచేయండి. ఈ స్థలం ఉన్నటువంటి బిడ్డలకు కూడా ప్రభా ఈ వాక్యం పలింపచేసి ఇది నాయన వారి హృదయంలో వారి కుటుంబంలో ఇది ఫలించి ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి మిక్కిలి వినేమతో బతిమిలాడి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్.